ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఇరవై ఐదు పరుగులు చేసిన లలిత్ యాదవ్ రన్అట్ గా వెనుదిరిగాడు అయితే అతను రన్అట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు విషయంలోకి వెళితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ పన్నెండవ ఓవర్ విజయ్ శంకర్ వేశాడు ఆ ఓవర్ నాలుగో బంతిని పంతు లెగ్ సైడ్ దిశగా ఆడాడు సింగిల్ కి అవకాశం ఉన్నప్పటికీ పంతు అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించాడు అయితే ఆ బంతిని అందుకున్న మనోహర్ విజయ్ శంకర్ కు త్రో విసిరాడు లలిత్ యాదవ్ క్రీజ్ లోకి చేరువలోపే విజయ శంకర్ వికెట్లను గీరాటేశాడు ఇక్కడ అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది బంతి అందుకోవటానికి ముందే విజయశంకర్ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్ కింద పడింది అప్పటికే బంతి విజయ్ శంకర్ పడడం వెంటనే వికెట్లను గీరాటేయడం జరిగిపోయింది ఇది గమనించిన పంతు కాస్త కన్ఫ్యూజన్ అయ్యాడు అంపైర్ వద్దకు వచ్చి మరోసారి రన్అౌట్ ను పరిశీలించాలని కోరాడు అయితే అంపైర్లు విజయ్ శంకర్ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికీ లలిత్ యాదవ్ ను రన్అట్ చేసే సమయానికి బంతి అతని చేతుల్లోనే ఉందని కాబట్టి అది అవుటేనని వివరించాడు దీంతో చేసేదేమి లేక లలిత్ యాదవ్ నిరాశగా పెవిలేం చేరాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు విజయశంకర్ చేసిన రన్అట్ కరెక్టేనా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు అంటే బంతి చేతుల్లో ఉన్నా కూడా కాలుతో వికెట్లను తన్నితే అది ఔటేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు రూల్ ప్రకారం ఈ విషయంపై క్రికెట్ పండితులే చెప్పాలి ఇకపోతే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ తొమ్మిది వికెట్లకు నూట యాభై ఏడు పరుగులు మాత్రమే చేసింది దీంతో గుజరాత్ టైటాన్స్ పద్నాలుగు పరుగుల తేడాతో విజయకేతనం ఎగరవేసింది